పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టారని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో నార్సింగి మండలంలోని జప్తి షూనూర్ షేరిపల్లి శంకాపూర్ గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు 18 లక్షల విలువగల కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేద ప్రజలకు వరం లాంటిదని పేద ప్రజలు తమ ఆడపిల్లల పెళ్లిళ్లు చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నార్సింగి వైస్ ఎంపీపీ సుజాత శంకర్, శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, మండల రైతు బంధు అధ్యక్షులు లక్ష్మారెడ్డి, జప్తి షూనూర్ శంకాపూర్, షేరిపల్లి సర్పంచులు షరీఫ్, సుజాత శ్రీనివాస్, మల్లేశం, ఆర్ఏ చంద్రశేఖర్, నాయకులు యాదగిరి శ్రీనివాస్, దుర్గపతి తదితరులు పాల్గొన్నారు. అనేక రకాల మంచి పనులు చేసుకుంటా ఉన్నాం. మనం కరెంటు తెచ్చుకున్నాం, మంచి ఇంట్లో పథకం తెచ్చుకున్నాం. 75 ఏళ్ళ నుండి ఎవరు చేయలేదు, మనకు ఒక్క పైస ఎవ్వరు మన చేతిలో పెట్టలే. కానీ మన ముఖ్యమంత్రి గారు మన రైతులకు ఎకరానికి 5000 రూపాయలు ఇచ్చుడు, అదేవిధంగా మంచి కరెంట్ ఇచ్చుడు, మంచిగా నీళ్లు పంట పొలాలు పడుతున్నాయి, పంట కొట్టున్నాం, అన్ని రకాల మంచి పనులు చేసుకున్నాం. పెన్షన్లు, అసలు పెన్షన్లు అయితే మన నియోజకవర్గంలో అంటే నేను ఎమ్మెల్యే ఉన్నా ప్రాంతంలో 52 వేల మందికి ఇస్తున్నా. 52 వేల మంది అంటే ఒకసారి 5000 కాదు 10000 కాదు 52 వేల మందికి మీద నియోజకవర్గంలో పెన్షన్లు ఇప్పిస్తున్నామంటే అది మన మన సారే మన గౌరవ కేసీఆర్ గారే. అట్లనే కళ్యాణ లక్ష్మి పథకం ఏ రాష్ట్రంలో చూడున్నామా, ఒక్కరన్నా ఒక్క పైస ఇస్తలేదు. అట్లాంటిది మన ముఖ్యమంత్రి గారు ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే అక్కడ కష్టం ఉంటది, కాబట్టి నేను ఒక మేనమామల యొక్క సాయం చేస్తానని చెప్పేసి 1 లక్ష రూపాయలను మన పథకం కింద పెట్టడం జరిగింది. అయితే ఇది 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి పెళ్లి చేస్తేనే కొన్ని ఇవాళ మేనమామలకు కూడా కష్టం ఉంది, కాబట్టి ఏ మేనమామ కూడా మనకు సమయానికి ఇన్ని పైసలు తెచ్చిస్తలేదు. కానీ మన సార్ అయితే తప్పకుండా 1 లక్ష రూపాయలు పంపిస్తా ఉన్నాడు. కాబట్టి అందరు కూడా బ్యాంకులు చెక్కులలో వేసుకొని మరి ఎంత మంచి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకి ఇస్తున్నందుకు మన ఆడబిడ్డలందరూ కూడా సార్కు దీవనాన్ని పెట్టాలి. అందరికీ జై తెలంగాణ.